మన మందిరంలో వెంకట్రావు అంకుల్ గారు ఉన్నారు, అలాగే వాళ్ళ కుమారుడు సంతోష్ ఉన్నాడు, అలాగే ప్రియ చెల్లి రాణి ఇక్కడ ఉంది. దేవుని సన్నిధిలో నేను ఆవగింజ కూడా అబద్ధం ఆడట్లా. కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరిని తీసుకొస్తాను ఎదరకే, వాళ్ళ పర్మిషన్ నేను అడగల. నమ్మండి, చెల్లి రాణి, వాళ్ళ భర్త సంతోష్ విజయవాడ పట్టణంలో ఒక ఘనమైన వ్యాపారం చేస్తున్నారు. అకస్మాత్తుగా తమ్ముడు పొరపాటో ఫ్రెండ్స్ పొరపాటో తెలియదు, 4 కోట్ల పైన అప్పైపోయి దివాలా ఎత్తేశాడు వ్యాపారం. ఎవరికి చెప్పకుండా సంతోష్ ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. తన భార్య అయిన రాణి, ఆ చెల్లి అయిన రాణి ఉక్కిరి బిక్కిరైపోతుంది. ఎటువైపు వెళ్ళాలో అర్థం కావట్లా, వాళ్ళ అమ్మ నాన్న వైపు వెళ్ళాలా, అత్తమామ వైపు వెళ్ళాలా, వ్యాపారం పోయిందని కాదు, నా భర్త ఏమైపోతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏమైపోతాడు అనుకొని ఆయన ట్రైన్ ఎక్కాడు, వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఆత్మహత్య చేసుకోవడానికి. ఇక్కడ చెల్లి రాణి ప్రార్థన చేస్తుంది, దేవుడా నా భర్త మరణించకూడదు రాజా. ఆమె భయం ఏంటి? తన భర్త మరణిస్తాడని, ఆత్మహత్య చేసుకుంటాడని, నా భర్త మరణిస్తాడని. కానీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసింది, ఫోన్ చేసింది, మా ఇంటికి వచ్చింది, చర్చికి వచ్చింది, ఇంటికి వెళ్ళింది, ప్రార్థన చేస్తుంది, దేవా నేను భయపడింది, జరగకూడదు, జరగకూడదు. 4వ రోజున భర్త క్షేమంగా ఇంటికి చేరాడు. ఆర్ యు రెడీ? క్షేమంగా చేరాడు. అప్పుడు భర్త చెప్తున్నాడంట, తమ్ముడు సంతోష్ ఇలాగంటున్నాడంట తన భార్యతో, నేను విజయవాడ నుండి రాజమండ్రి గోదావరి నది దగ్గరికి ఎందుకు వెళ్ళాను తెలుసా? తిరిగి రావడానికి కాదు, ఈ 4 కోట్ల అప్పులు నేను తీర్చలేను, ఇక్కడ నుండి ఆ గోదావరి బ్రిడ్జ్ నుండి దూకి చనిపోవడానికి వెళ్ళా. కానీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్వరం నాకు వినబడింది, నిన్ను ప్రేమించే భార్య, నిన్ను ప్రేమించే పిల్లలు ఇంటి వద్ద ఉన్నారు, నువ్వు వద్దు, నీ అప్పులు నేను తీరుస్తా, నువ్వు తిరిగి వెళ్ళమని. మీకు తెలుసా, ఆ రోజున ఆమె భయపడింది, జరిగేది. కానీ దేవుని చేతికి అప్పగించడం వలన భర్త ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా నా దేవుడు అక్కడికి వెళ్ళి దాన్ని తప్పించాడు. సంతోష్ ఒక్కసారి రావా, చెల్లి ఇటు రావా, రాణి ఇటు రావా, చప్పలు కొట్టండి గట్టిగా. ఆర్ యు రెడీ? యోబు చేత దేవుడు ఎందుకు తెలుసా వాక్యం రప్పించింది? నాకు జరిగిన పొరపాటు వాక్యం వింటున్న ఒకడ కూడా జరగకూడదు. అటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు, అటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు. నీ పేరేనా? సంతోష్. నీ పేరమ్మా? నేను చెప్పింది ఇప్పుడు కరెక్టా కాదా? 100% కరెక్ట్. 4 కోట్లు నష్టం వచ్చింది. అప్పుడు నువ్వు ఇంటి నుండి చనిపోవడానికి వెళ్ళావా, బతకడానికి వెళ్ళావా? పోదాం అని వెళ్ళాను, రాజమండ్రి బ్రిడ్జ్ దాకా వెళ్ళాను. దూకేద్దాం అనుకునే టైము దేవుడు పిల్లల్ని అందరం గుర్తు చేశాడు, మళ్ళీ 4వ రోజు ఇంటికి వచ్చాను. ప్రైజ్ అలా చప్పట్లు కొడుతు. అప్పుడు నువ్వు ఇంటికాడ ఏం చేసావు నాన్న? టీవీ చూసుకుంటూ కూర్చున్నావా, ప్రార్థన చేసావా? ప్రార్థన చేశాను. ఆ రోజు గుడ్ ఫ్రైడే, నేను చర్చికి బయలుదేరాను. బయలుదేరుతుంటే చర్చికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు అని చెప్పారు. గుడ్ ఫ్రైడే కదా, ఎందుకు మానేయడం అంటే, లేదు నాకు హెల్త్ బాగాలేదని చెప్పారు. సరే అని చెప్పి బయటకు వెళ్ళిపోయారు. నేను లంచ్ ప్రిపేర్ చేసి 10కి వెళ్ళినా అయినా 12:30 అయినా కాల్ లిఫ్ట్ చేయలేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంకా కాల్. సరేలే వస్తారేమో అనుకున్నాను, నైట్ అయిపోతుంది, అందరు కాల్స్ చేస్తున్నారు, అసలు ఇంకా మనిషి ఏం తెలియదు మాట. అందరికి కాల్ చేశాను, ఎక్కడా లేరు, షాపులు తీసేస్తున్నారు, అన్ని బోర్డులు లాగేస్తున్నారు, అందరు ఫోన్ చేస్తున్నాడు. వాళ్ళ షాపులో ఉన్న బోర్డులు అన్ని తీసేస్తున్నారు, తీసేశారు, అంత స్టాక్ అంతా బయట పడేశారు, బోర్డులు పట్టుకొని లాగేశారు, పడేశారు, మొత్తం ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసారు. ఇంకా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను, భయం వేస్తుంది, బాగా ప్రేయర్ చేశాను, అంటే దేవుడు కాపాడుతాడు అనే ఒక నమ్మకంతో ఆ రోజంతా చాలా ధైర్యంగా ఉన్నాను, బాగా ప్రార్థన చేశాను. రోజు ఆ రోజు దాటిపోయింది. రాత్రిపూట కూడా తలుపేసుకొని ఇంట్లోకి ప్రార్థన చేయడానికి వెళ్తుంటే మా తమ్ముడు మా అమ్మ వాళ్ళందరూ నేను చచ్చిపోవడానికి వెళ్తున్నానేమోనని తలుపేసుకోవద్దు తలుపేసుకోవద్దు అనేవాళ్ళు. లేదమ్మా, దేవుడు కాపాడుతాడు, నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి నేను అనుకున్నాను. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం చూశాను, వాటర్ ఫాల్స్లో ఉంది, దాని ముందు సంతోష్ నుంచుని ఉన్నాడు. అప్పుడు కొంచెం భయం వేసింది నాకు, ఇదేంటి ఇట్లా కనిపిస్తుంది అని చెప్పి నేను బాగా భయపడిపోయి సంతోష్ చనిపోయాడేమో అనుకున్నాను, నేను నాకు తెలియక అనుకుని. ఇంకా ఆ చివరి క్షణం వరకు ధైర్యంగా ఉన్న నేను 2వ రోజు నేను కూడా డిసైడ్ అయిపోయాను, ఇంకా నా వల్ల కాదు, నేను భరించలేను, నేను కూడా చనిపోదాము అని చెప్పి అనుకుంటూ అంత భయం వచ్చేసింది. అనుకునే లోపు నాకు దేవుడు మాట్లాడతాడని తెలుసు, కానీ ఇట్లా మాట్లాడతాడని నేను అసలు నాకు ఎప్పుడు తెలీదు. నేను ఒక స్వరం విన్నాను,
చనిపోయే భార్యగా నిన్ను నేను ఉంచలేదు అని 3 సార్లు ఒక స్వరం విన్నాను నేను. అదే ఒక మాట 3 సార్లు విన్నాను. నేను సరిగ్గా వినలేదేమో అబ్జర్వ్ చేస్తే 3 సార్లు విన్నాను, నిన్ను నేను చనిపోయే భార్యగా ఉంచలేదు, నిన్ను నేను చనిపోయే భార్యగా ఉంచలేదు అని. అప్పుడు నాకు అర్థమైంది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని. మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాను, దేవా నువ్వే నాతో మాట్లాడావు నాకు అర్థమైంది. అయితే నిజంగానే సంతోష్ చనిపోయాడేమో నాకు తెలియదు. కీర్తనలు 91 చదువుతున్నాను నేను, అప్పుడు అదే చెప్తున్నా, నీ పాదాలకి రాయి తగలకుండా దేవదూతలతో భద్రపరుస్తానని చెప్పి లాజర్ చనిపోయాడు తిరిగి తీసుకొచ్చో, గుడ్ ఫ్రైడేకి వెళ్ళిపోయాడు చనిపోయాడేమో, ఈస్టర్కి నువ్వు లేసావు కదా నీ పునరుద్ధారంతో మళ్ళీ సంతోష్ని తీసుకురావాలి నువ్వు, ఎలా తీసుకొస్తావు అని చెప్పి ఇంకా ధైర్యంతో అట్లా ఉన్నాను. 2వ రోజు ఈస్టర్ వచ్చి అక్కడ కూర్చున్నాను నేను. కూర్చుంటే అన్నయ్య చాలామందికి ప్రవచనాలు చెప్తున్నారు, మళ్ళీ నన్ను కూడా ఏమన్నా లేపి చెప్తారేమో అనుకున్నాను, కానీ దేవుడు మాట్లాడారు. ఆ సమయంలో అసలు అన్నయ్య వాళ్ళు నన్ను చాలా బలపరిచారు, ఏం కాదు నాన్న ఏం కాదని. ఆ రోజు ఒక మాట చెప్పారు, నీకు అడ్డుగా ఉన్న బండ ఎలాంటి బండైనా ఈరోజు తొలగించిపోతున్నాడు దేవుడు అని చెప్పాడు. ఆ ధైర్యం 4వ రోజున దేవాది దేవుడు తన భర్తను ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు తిరిగి తీసుకొచ్చాడు. కట్టికి చప్పట్లు కొట్టండి. ఆ రోజు నేను ఏ షాపులో అయితే పెట్టానో అదే షాపులో వేరే వాళ్ళు మేము 3 కోట్లు ఇస్తాం 4 కోట్లు ఇస్తాం అని చెప్పి వచ్చారు. సరే అండి, అసలు నేను అవి గుడ్ విల్ ఓన్లీ, ఆ షాపులు మనవి కాదు, కాకపోతే వేరే షాప్ వాళ్ళు బిక్సీ వాళ్ళు వాళ్ళు వచ్చి మేము మొత్తం డబ్బులు ఇస్తాం, అది మొబైల్ షాప్ అండి, బిక్సీ వాళ్ళు ఇచ్చి నేను మొత్తం మేము కొనుక్కుంటామని చెప్పి 4,80,00,000 కొన్నారు. మొత్తం ఆ షాప్లను అమ్మేసి ఇప్పుడు వేరే షాప్ దేవుడు ఇచ్చాడు, అప్పులన్నీ తీరిపోయినాయి. ఈరోజు మొత్తం మళ్ళీ ఒక 40,00,000 ప్లస్లో ఉన్నాను. ఈరోజు లెక్కలు చూస్తే 40,00,000 ప్లస్లో ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేని భయపడదాం. 4,00,000 అప్పులా, 4 కోట్లు అప్పులు కలిగిన వ్యక్తిని 1 సంవత్సరం తిరిగే లోపలనా 2 సంవత్సరాల లోపలనా 3 సంవత్సరం తిరిగే లోపల 4 కోట్ల రూపాయలను క్యాన్సిల్ చేపించి ఇంకా 40,00,000 వెనకాల వేసుకునేటట్టు నా దేవుడు చేపించాడు. తన భార్య ఒక్క చెల్లి, నా భర్తను కాపాడాలి దేవా, నేను చచ్చే భార్యగానే నిన్ను చూడట్ల, ఆత్మహత్య చేసుకునే భార్యగానే నిన్ను చూడట్ల, ఆత్మహత్య చేసుకునే భార్యగా నిన్ను చూడట్ల నా దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టాడు. చప్పళ్ళు కొట్టండి గట్టిగా. నేను కూర్చోబెట్టి సాక్ష్యం చెప్తా ఉన్నా, దేవుడు ప్రసంగం చేస్తున్న కానుండి వాళ్ళిద్దరిని నువ్వు స్టేజ్ మీద తీసుకురావాలి. వాళ్ళిద్దరు దేవా నీ మాట వింటానయ్యా, దేవుడు అన్నాడు వాళ్ళని తీసుకురా నెక్స్ట్ లెవెల్లోని తీసుకెళ్ళబోతున్నాను అన్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. పరలోకన మా తండ్రిల వ్యాపారం ఆయన రాష్ట్రంలోనే ఉన్నతమైనగా వాచండి. యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ, చూడటానికి వాళ్ళు చిన్నపిల్లలాగే ఉన్నారు కానీ గొప్ప వ్యాపారం చేపిస్తున్నాడు వాళ్ళతో గట్టిగా. ఆర్ యు రెడీ? విజయవాడ పట్టణంలో ఈ వరల్డ్ అన్న ఒక షాప్ ఉంది, మీరు వెళ్ళి చూడండి దేవుడు చేస్తున్న కార్యం బట్టి. చప్పట్లు కొడుతూ దేని మాయం పడుద్దాం.